పైకాట దారుల్లో కొరాలని ప్రధాన అంశాలు ఇద్దరు ఉన్నారు దానికి కంగారుపడే క్యాంప్ ఆఫీస్ కు వచ్చారండి టీడీపీ నేతలు ఏమవుతుంటే ఒకవేళ అంజర్లు ఉంటారు ఏమవుద్ది ఏంటి ఆయన ఉరిసే చేస్తారు పైకాటకి కేసు కడతారు కోర్టులు తేలిపితే దానికి నేను పరిగెత్తుకుని క్యాంప్ ఆఫీస్ కు వచ్చి ఏం చేయాలి ఏం శిక్ష ఇస్తారు పైకాటకి అందుకే కదా అద్దు అదుపు లేకుండా ఆడతారు పట్టుకుంటే ఫైన్ కడతారు వెళ్తారు మళ్ళీ ఆడుకుంటారు దీనికి ఉరి శిక్షలు ఉన్నాయా లేకపోతే జైలు శిక్షలు ఉన్నాయా ఏముంది అందుకే కదా విచ్చలవిడిగా ఆడేది అందుకే కదా భయపడింది అందుకే కదా చట్టాలు చేసేది చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది ఎందుకు దీని గ్యాంబ్లింగ్ యాక్ట్ అని చెప్పి 3 అని చెప్పి 4 అని పెట్టి ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఒకవేళ మా అనుచరులు ఉన్నారు లేకపోతే మా తమ్ముడే ఉన్నాడు ఏ ఊరేస్తారా వచ్చి ముఖ్యమంత్రి గారిని అడిగి అడగకపోతే ఏమవుద్దు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్ వేస్తారు ప్రమోస్ యాక్షన్ అయ్యా కదా దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర పరిగెత్తుకుంటా రావటం మేమేం ఏముందని దీంతో ఏ పిచ్చవాగుడు ముఖ్యమంత్రి గారికి మాకు ఉన్నటువంటి సంబంధాలు వేరు ప్రజలకి అవసరమైనప్పుడు మేము వస్తాం నా పర్సనల్ పని దొరకనే ముఖ్యమంత్రి గారిని అడగలో భవిష్యత్తులో కూడా అడగను నేను ప్రజల కోసం 4 సార్లు గుడివాడ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు ఈ రోజు కూడా మీటింగ్ అయిపోయినాక గుడివాడ నుంచి కంకిపాడు వెళ్ళేటువంటి రోడ్డు వైఎం మానికొండ మీద వెళ్ళేటువంటి రోడ్డు ఎన్డీపీ సెకండ్ ఫేజ్లో పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించా ఆయన తప్పకుండా సెకండ్ ఫేజ్లో పెడతానని చెప్పారు 180 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది సైడ్ కాంక్రీట్ వాళ్ళు రోడ్డు వేయాలని చెప్పి అడిగాం మాకు డబ్బులు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి ఇటువంటి చిల్లర పనులు చంద్రబాబు లాగా ఉమాలాగా వ్యభిచార గృహాలు పేకాట క్లబ్లు నిర్వహించాల్సినటువంటి గతి మాకు పట్ల పవన్ కళ్యాణ్ చెప్పిన వారం రోజులకి దాడి జరగడం పేకాట పేకాట అనేది రాష్ట్రంలో రోజు 4-5 చోట్ల రైడ్లు చేసి పోలీసులు పట్టుకుంటారు ఇళ్లలో ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు ఆఫీసుల్లో ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు చెరువుల దగ్గర ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు జనరల్గా జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ మీద చేసేటువంటి రైడుల్లో ఇది ఒక భాగం దీన్ని భూతార్థంలో పెట్టి నా మీద బురద చల్లాలన్నటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తున్నాయి వీళ్ళ ప్రయత్నాలనే ఏమాత్రం కూడా గుడివాడ ప్రజలు విశ్వసించరు నేనేంటో నేనేం చేస్తానో గుడివాడ ప్రజలకు తెలుసు కాబట్టి ఏనుగు గజరాజు వెళ్తాంటే కుక్కలు మరుగుతుంటే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు పేకాట సిబ్బంది మేమే మూయించాం ముందు అని అన్నారు అదేమో ఒకసారి మూసేస్తే అయిపోద్దండి ఇక ఆ ప్రాంతంలో పేకాట జరగదా వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ జరుగుతాయి మళ్ళీ ఎవడో కొత్త వాళ్ళు వస్తారు నీ పోటీళ్ళు ఆడతారు మళ్ళీ పట్టుకుంటారు ఇదంతా రొటీన్ దీని లేకపోతే ఒకసారి పట్టుకుంటే ఆగిపోతాయా 7,000 ఎకరాల చెరువులు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఆడతారు ఇన్ఫర్మేషన్ ఉంటే నీ పోటీ ఇన్ఫర్మేషన్ ఉండే ఇచ్చినటువంటి నా సెల్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కదా పలానా చోట ఆడుతున్నారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉండే 24 గంటలు రైడ్ చేయంతా ఊర్లే పనికిరాని మాటలు ఎందుకు పోసుకోగల మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు ఇవన్నీ ఈ రైతు కష్టపడి పండించిన పంట మన 5 ఏళ్ళు ఆ నోట్లోకి వెళ్తేనే మన కడుపు నిండితేనే మన బుర్ర పని చేస్తుంది సరైన ఆలోచనలు వస్తాయి సో ఇప్పుడు జరుగుతుంది ఇది ఒక రాక్షస పరిపాలన ఇప్పుడు జరుగుతుంది దేవతల రాక్షసుల మధ్య యుద్ధం తెలుగుదేశం దేవతలు రాక్షసులు వైపు కప అందరూ సంసిద్ధంగా ఉండండి రైతుల తరఫున రైతులు అంటే రైతులు ఒక్కళ్ళే కాదు లేకపోతే ఒక పార్టీయే కాదు రైతులు అంటే అందరికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యమానికి సంసిద్ధం కావాలి సైనికుల్లాగా మీరు పదురు పెట్టుకుని రేపు వాళ్ళ ఉద్యమంలో కూడా మనం కూడా అవసరమైతే వాళ్ళు పడినప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం బుద్ధి తెచ్చుకో మనం చెప్పింది వాళ్ళకి అవగాహన కాక అర్థం కాక వాళ్ళు ఏమైతే మేము డిమాండ్ చేస్తున్నామో రైతుల తరఫున రైతుల సంక్షేమం కోసం మరి వాటికి వాళ్ళు లొంగకపోతే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చకపోతే రైతులతో పాటు మనం కూడా రోడ్డు మీద దిగాల్సి ఎక్కాల్సి పరిస్థితులు వస్తుంది దానికి అందరు సంసిద్ధులే ఉండండి అని నేను ఈ రైతుల తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సమాజంలో రెండే రెండు ముఖ్యమైనవి, ఒకటి వ్యవసాయం, రెండోది రవాణా, సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్. రైతులే, రైతుల గురించి చెప్పాను, మరి వాళ్ళ నేను రవాణా గురించి చెప్తున్నాను. ఇదంతే వీళ్ళు పండించిన పంట ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకి ఎగుమతి కావాలన్నా
రవాణా సంస్థ. సో వీటికి ముడిపడి ఉన్నాయని హెచ్చరిస్తున్నాను. రెచ్చగొట్టకండి, రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నెన్నో కబుర్లు చెప్తున్నారు. ఒక న్యాయం అంటే, చట్టం అంటే ఒక లెక్క లేని తనం. ఒక నోరు పాడేసి ఇష్టం వచ్చాడు, నోరు పాడేసుకోవడం. మన ఎవడో ఒకరు తమ్ముడు, ఆడు బ్యాగులో పట్టుబడితే ఎవడో బ్యాగులో పట్టుబడ్డాడు మీ తమ్ముడు అంటే ఏముంది, ఏమి వెళ్తాడు, 10,000 కట్టేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ బ్యాగ్ ఆడుకుంటాడు. నోరు నోటికి అందుకు పెట్టుకో. ఎవరికైనా చెప్తున్నాను, మా సహనాన్ని పరీక్షించొద్దు. మేము మాటల మనుషులం కాదు. ఉత్తుతున్న నోరు పారేసుకోవడానికి అవసరమైతే చేతలు కూడా చూపిస్తాం. జాగ్రత్త తస్మాత్.